ఎన్నికల నెపంతో పాదయాత్రకు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఇంటికి వెళ్లి బాగా రిలాక్స్ అయి వచ్చి మళ్లీ పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాడు. ఇవాళ 42వ రోజు తంబళ్లపల్లిలో పాదయాత్ర మొదలు పెట్టాడు. కాసేపు నడిచాక ఒక చోట బీసీల ప్రతినిధులను పట్టుకొచ్చి మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలో ఎవరేమడిగినా అధికారంలోకి వచ్చాక అన్ని చేస్తామని హామీలు దంచుతున్నాడు. కురుబ కులానికి చెందిన ఒక యువకుడు లేచి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏం చేస్తారని నిలదీశాడు. ఇప్పుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని అంటున్నారు, కానీ 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మర్చిపోయారు అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. మా కులస్తులకు ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు అని దులిపేశాడు. నేను స్వయంగా మీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని తీసి పక్కన పడేశారు అని లోకేష్ మొహం మీదే చెప్పేశాడు. అయితే తాము తిప్పస్వామికి ఎమ్మెల్సీ ఇచ్చామని లోకేష్ చెప్పాడు. తిప్పస్వామి కురుబ కాదు, యాదవ కులస్తుడు అని ఆ యువకుడు చెప్పడంతో లోకేష్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మా కులస్తులను మర్చిపోయింది. నేను కూడా 2-3 సార్లు అమరావతికి వచ్చినాను. మీరు ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు మీకు కూడా ఒక రిప్రజెంట్ నేను ఇచ్చాను అన్న. మా కులానికి ఒక ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో మీ ద్వారా చూడండి అన్న మిమ్మల్ని అడిగా అన్న. ఇది కోపం జరిగిన ఎమ్మెల్సీ ఇచ్చాం అన్న. ఇవ్వలేదు 2014 తిప్పస్వామి గారు ఏ కమ్యూనిటీ అన్నా? వాళ్ళు యాదవ్ సన్న. అరే అనా మా కురుబ కాదన్నా. ఇంకా మీరు ఆయన అనంతపూర్, ఆయన పుట్టి పెరిగింది అనంతపూర్ లో, ఆయన కురుబ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఇప్పుడు వచ్చి మీరు యాదవులు అంటే కష్టం అబ్బా. లేదన్నా మీరు ఒక మాట, కురుబన్నా ఎమ్మెల్యే చేసినావు కదా. ఇచ్చారు ఇచ్చారు. నేను ఇవ్వలేదు అనట్లేదన్నా. ఒక్క నిమిషం, మా జిల్లాలో ఒక నిమిషం నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం, మీరు కురుబాల్కి న్యాయం చేయలేదని మీరు అన్నారు. కురుబాల్ని ఎంపీ చేసిన ఘనత ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. వెంటనే సర్దుకొని మీ కులస్తుడికి ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చామని అన్నారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే కురుబను ఎంపీని చేశాడని పాత క్యాసెట్ వినిపించారు. ఆ యువకుడు సూటిగా అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పలేక వాళ్ళ తాత ఏం చేశాడో వినిపించి ఆ యువకుడి నోరు మూయించేశారు.